చెప్పాలంటే ఫ్యామిలీ మెంబరు, ఇంట్లో పెరిగిన వ్యక్తి కాబట్టి సార్. ఆయన డైరెక్టర్లా చూసారా, ఫ్యామిలీ మెంబర్లా చూసారు సెట్లో సార్? మీరు ఆ విషయం తనకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే బయట ఉన్నప్పుడు నా బ్రదర్ లాగా నా తమ్ముళ్ళలాగే చూస్తాను, చూస్తున్నాను కూడా ఎప్పటి నుంచో. అది సెట్లోకి వెళ్ళిన తర్వాత నో సెంటిమెంట్, నో రిలేషన్, నథింగ్. చాలా కట్ త్రోట్ ప్రొఫెషనల్ మనిషిగా ఉంటాను నేను. ఏదైనా తప్పు జరిగినా, లేకపోతే ఏదైనా నా కరెక్ట్ లాజిక్ అందకపోయినా, లేకపోతే నన్ను కన్విన్సింగ్గా మాట్లాడకపోయినా సరే, మాత్రం అక్కడ నెలసి అడుగుతాను నేను. సో దానికి ఏంటంటే, ఏమాత్రం అన్నయ్య ఉపేక్షించడు, ఖచ్చితంగా చీల్చి చెండాడుతాడు అనే భయం ఉంటుంది. చెప్పాలంటే కనుక ఎక్కడ తప్పు చేయకూడదు, దాంతో ఎక్స్ట్రా హోంవర్క్ చేసుకుని చాలా అటెంటివ్గా మాత్రం సెట్కి వచ్చేవాళ్ళు. ఐ థింక్ చాలా సజావుగా సాగిపోయింది. నేను కూడా చూసాను సార్ లొకేషన్లో, మీరు వస్తూ ఉంటే పూజ అలా ఆరాధిస్తూ ఉంటారు సార్? ఆయన అది అనుకుంటున్నాను, ఆరాధన కాదు సార్, భయం భగవంతుడా ఏ తప్పు తిరగకుండా ఆయన చేత దుమ్ము తిరగకుండా ఉంటే చాలు అని అని టెన్షన్ కవర్ చేసుకోవడానికి అనమాట. చూడు సెట్లో శీతాకాలంలో కూడా ముచ్చెమటతో ఉంటాడు ఎప్పుడు, చెమట వచ్చి తీశారు సచిన్. బాగుంది, బాగా కంక్లూడ్ చేసాం. మీ మూవీ వస్తుందనగానే మెగా ఫ్యాన్స్తో పాటు ఎనానమస్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తుంటారు సార్ సినిమా కోసం. ఎస్పెషల్లీ దీంట్లో సిస్టర్ సెంటిమెంట్తో ఓ మంచి కంటెంట్ ఉంది సార్. సో కీర్తి గారితో ఆ సీన్స్ ఎలా వచ్చాయి, మీ ఇద్దరి మధ్యలో ఆ సీన్స్ గురించి చెప్పండి సార్. కీర్తి తోటి నాకున్న ఒక సెంటిమెంట్గా అనుబంధం కానీ, వాళ్ళ అమ్మగారి నుంచి వస్తుంది. పున్నమ్మ నాగులో మేనక గారు నా పక్కన హీరోయిన్, కీర్తి వాళ్ళ మదర్. సో అప్పటి నుంచి 80s రీయూనియన్ క్లబ్ మీటింగ్లు జరుగుతుండగా మేనక ఎప్పుడు వస్తుండేది, అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం. తను, సుహాసిని, ఖుష్బు వీళ్ళందరూ, సుమలత, ఆ టైంలో మేనకతో కలిసేవాళ్ళం. తను చెప్తుండేది తన ప్రోగ్రెస్ కానీ తన ఇవి సినిమాలు కానీ అప్పుడు అన్నీ చెప్తూ ఉండేది. బట్ ఫస్ట్ టైం నేను మహానటి సినిమా చూసిన తర్వాత వావ్ అనిపించింది. ఆ వావ్ అన్నట్టు తగిన విధంగానే నేషనల్